సో మీరు ప్రముఖ దర్శకులతో చేసి ఉండకపోవచ్చు, కానీ స్టేజ్ మీద చాలామంది ప్రముఖమైన నటులు ఉంటారంటే, బా ఇంత పెద్ద నటులతో నేను చేస్తున్నా, ఇంత మంచి అవకాశం వచ్చిందన్న సందర్భం మొదటిది. గుడ్లవల్లేరులో వైగోపాలరావు నాయుడు అని నక్షత్రకుడు, తర్వాత చంద్రమతి విజయరాజు మగాడే, చంద్రమతి సూపర్ అనమాట. వాళ్ళతో ఇస్తున్నప్పుడు మాత్రం వీళ్ళతో వేస్తున్నానని గర్వంగా ఫీల్ అయ్యాను. గర్వంగా చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. సంతోషంగా ఫీల్ అయ్యాను, టెన్షన్ ఫీల్ అయ్యాను, క్యారెక్టర్ని కూడా తికమక చేశాను. ముందు చెప్పాల్సిన డైలాగ్ వెనక వెనక చెప్పాల్సిన డైలాగ్ ముందు కూడా చెప్పి కొంచెం కన్ఫ్యూజ్ కూడా అవడం జరిగిందనమాట. ఇది నా బాడీలో ఉండిపోయింది, టెన్షన్ ఉండిపోయింది, వీళ్ళు పక్కన చేస్తున్నానండి. సో మిమ్మల్ని ఎవరైనా జనరల్గా ఒక నాటకమో నాటకం అయిపోయిన తర్వాత వచ్చి ప్రశంసిస్తూ ఉంటారు, సో అది మీ కుటుంబ సభ్యులు ఎప్పుడన్నా ప్రత్యక్షంగా వచ్చి చూసినప్పుడు వాళ్ళ ప్రత్యక్షంగా అండి, మచిలీపట్నంలో నేను ఏ నాటకం వేసాను, మా మామగారు సహా అందరూ రావాలి, అందరూ వచ్చేవాళ్ళు. భువనేశ్వర్ సెంటర్కి అయితే మా మామగారు, మా చిన్నమామగారు కూడా వచ్చి వేదిక మీదకి వచ్చి నాకు దండేసి నన్ను అభినందించిన సందర్భం. తర్వాత ఎప్పుడైనా సినిమాలకు వెళ్తానంటే రామారావు నాయుడు అట్లే వెళ్ళారయ్యా, అట్లాగే వెళ్ళారుగా, వెళ్ళు అనేవాడు మా మామగారు. మా మామగారు కాలం చేశారు, మా చాలా కాలం అయింది, మా అత్తగారు మొన్న ఈ మధ్య కాలం చేశారు. మా మామగారు నన్ను ఆ విధంగా మన ప్రోత్సహించడం జరిగేది. మనకు ఈ కళారంగానికి సంబంధించినటువంటిది నెగిటివ్ థాట్ ఎవరిలో లేదు. మా అబ్బాయి చేతి కూడా నాటకాలు చేయించాను, రెండు మూడు నాటకాలు చేయించాను. టోటల్గా మీరు ఎన్ని నాటకాలు చేసి ఉంటారు? సుమారు అంటే ఎన్ని నాటకాలు చేశాను అంటే ఓ 10-15 నాటకాలు చేసి ఉంటాం. ప్రదర్శనలు ఎన్ని ప్రదర్శనలు అంటే ఒక సుమారు 150 ప్రదర్శనలు ఇచ్చి ఉంటాం. ఎందుకంటే మహావీర చంద్రసేన 5 సంవత్సరాల పాటు 100 ప్రదర్శనలు ఇచ్చాం శ్రీకాకుళం మొత్తం, టోటల్గా తిరిగేసాం. సో ఇప్పుడు నాటక రంగం నుంచి అసలు సినిమా రంగం వైపు ఎప్పుడు మరలింది? అంటే సినిమా రంగం మీద నాకు సినిమాలో నటించాలనే కోరిక, సినిమా చూడాలి, సినిమాలో చేయాలి, తాజ్మహల్ చూడాలి, విమానం ఎక్కాలి, ఇవి నాకు 3 కోరికలు ఇవి. సో విమానం ఎక్కడం, తాజ్మహల్ చూడటం అనేది ఓ 10,000 జేబులో ఉంటే అయిపోయే పనులే కదా. సినిమాలో నటించడమే కష్టం, మనకు అవకాశం రావటం. సో అలా హైదరాబాద్ మచిలీపట్నంలో ఉండి ఎవరైనా తెలిసిన వాళ్ళ ద్వారా ఏదన్నా ఫోన్ నెంబర్ మాట్లాడి పులకరించిపోయేవాడిని. సో అట్లా ఆ ప్రయాణంలోనే నాకు మురారి కృష్ణ గారిని ఒక ఆయన పరిచయం అయ్యాడు. ఆయన హైదరాబాద్ పిలిపించి భగవద్గీత దర్శనమని ఒక పీడి ప్రసాద్ గారు డైరెక్టర్, ఆయన చనిపోయాడు, ఈ సినిమా కూడా ఆగిపోయింది రండి. అసలు దానిలో మురళీమోహన్ రామదాసు, రామదాసును కొట్టే క్యారెక్టర్ అనమాట, అదొకటి ఇచ్చారు మనకి, చేసాం ఆ రోజున, అది అయిపోయింది. ఆ రోజునే అక్కడికి కొండలరావు గారని ఒక ఆయన వచ్చాడు, ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్. వాళ్ళు నీ మనసు నాకు నచ్చిందని ఒక సినిమా స్టార్ట్ చేశారు. వాళ్ళు స్టార్ట్ చేసి బందర్ కవర్ చేశారు వేరే వ్యక్తికి, వేరే వ్యక్తికి కవర్ చేసి వేరే వ్యక్తికి బాగా పరిచయం వాళ్ళు. ఆ వేరే వ్యక్తితోటి నన్ను కూడా తీసుకురమ్మన్నారు వాళ్ళు, నేను కూడా వచ్చాను. నాతో పాటు వచ్చిన వ్యక్తికి చిన్న క్యారెక్టర్ ఇచ్చి నాకు పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు, డాక్టర్ క్యారెక్టర్. అది నీ మనసు నాకు నచ్చింది రెండో సినిమా. తర్వాత నందం రామారావు గారని మచిలీపట్నంలో విలేకరు, వాళ్ళ అబ్బాయి నందం శ్రీనివాస్ అని చెప్పని దూరదర్శన్ కెమెరామెన్. ఈ నందం రామారావు గారు నాకు, నందం హరిశ్చంద్రరావు గారు దాసరి గారి శిష్యుడు, ఆయన 2-3 సినిమాలు డైరెక్ట్ చేశాడు. ఈయన దగ్గర దాసరి గారి దగ్గర కోఆర్డినేటర్గా చేశాడు, సీనియర్ కోఆర్డినేటర్ ఆయన. ఆయనకి పరిచయం చేస్తే ఆయన మా మచిలీపట్నం మా ఇంటికి రావడం జరిగింది, మన ఇంట్లో భోంచేయడం జరిగింది. తర్వాత యేసు మహిళ అనే సినిమాలో మురళీమోహన్ గారు, సుధ గారు, నారాయణరావు గారు అంతే, వీళ్ళ కాంబినేషన్లో కాబోలి వాళ్ళ క్యారెక్టర్ నాకు ఇవ్వడం జరిగింది. అట్లా 3 రోజులు దాంట్లో చేశాను. తర్వాత ఇదే సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రామారావు గారు నాకు మాడా వెంకటేశ్వరరావు గారిని పరిచయం చేయడం జరిగింది. మాడా వెంకటేశ్వరరావు గారిని ఎలా పరిచయం అంటే, మచిలీపట్నంలో నేను చేస్తున్న కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా రావాలి, ఆయన చేతుల మీదుగా పేద విద్యార్థులకు 50 మందికి వస్త్రబహుకరణ చేయాలి, ఇట్లా ప్లాన్ పెట్టుకున్నాం మేము. ప్లాన్ పెట్టుకుంటే ఓకే, రాను పోను ఛార్జీలు ఆయన ఇచ్చేటట్టు మేము మాట్లాడేశాం, రామారావు గారే మాట్లాడారు. వాళ్ళ అత్తగారు ఎవరో చనిపోతే పెడన, వాళ్ళ అత్తగారు రాజమండ్రి దగ్గర దోళ్ళ, వాళ్ళ తల్లిదండ్రుల ఊరు మాడాగారిది. మచిలీపట్నంలో మనకి 8-9 కిలోమీటర్ల దూరంలో పెడన ఉంది, కలంకారీ వర్క్ అంత జరుగుతుంది. ఆ పెడనలో వాళ్ళ అత్తగారు, వాళ్ళ అత్తగారు ఎవరు చనిపోతే ఈయన వచ్చాడు అక్కడికి. కోటేశ్వరరావు గారు, మాడాగారు పెడన వచ్చారు కదా, ఫోన్లో మాట్లాడడం మనం అంత క్రితం, ఒకసారి స్వయంగా మాట్లాడదాం రండి అని చెప్పేసి అంటే నేను మాడాగారిని కలవడానికి వెళ్ళాను. సరే, మాడాగారిని కలిసింది, ఆయన ఏమన్నారంటే, సార్ మీకు సన్మానం అండి, మీ చేతుల మీదగా వస్త్రభూకారండి, ఒక 5 కళాకారులకు సన్మానం అండి అని చెప్పాను. సహజంగా నేను మన సంస్థలో ప్రతి వారికి సన్మానం పెట్టేవాడిని. ఎలా పెట్టేవాడిని అంటే, రంగారావు గారు నాకు తెలుసు కదా, రంగారావు గారికి సన్మానం పెట్టి మెహర్బానీ కాదండి. ఎవరైనా తీసుకోదలుచుకుంటే ఇప్పుడు మీ ఏరియాలో వచ్చేవాడిని, మీకు చెప్పేవాడిని అనమాట, మీరు అక్కడ ప్రముఖులు,
సార్ చూడండి చూడండి నేను సన్మానం పెడతాను, ఇక్కడున్న వాళ్ళలో నిష్ణాతులైన మంచి వ్యక్తిని ఒక వ్యక్తిని మీరు ఏందండి సజెస్ట్ చేయండి అని చెప్పారు. అంతే, అట్లా అనుకుంటే తప్ప నాకు సుబ్బారావు గారు తెలుసు అని సుబ్బారావు గారి సన్మానం పెట్టడం మెహర్బాని కోసం అట్లా చేయలేదు. సో మాడ వెంకటేశ్వర గారు ఏమన్నారంటే నాకు ఒక శాలువా ఒక మేమంటో శాలువా నేను తీసుకుంటాను ఏముంది అన్న. నాకు కొంచెం డీప్లోకి వెళ్ళి సార్ మీకు సన్మానం అనేది నథింగ్ సార్, దేశ విదేశాల్లో మీరు సన్మానాలు పొందేశారు, నేను చేసే సన్మానం దాంతో పోల్చుకుంటే చాలా చిన్నది, పైగా నేను ఆఫ్టర్ ఒక టైలర్ని సామాన్యమైన టైలర్ని, కానీ ప్రముఖమైనటువంటి కళాకారులు ఐదుగురికి సన్మానం చేస్తాను మీ చేతి మీద, 50 మంది విద్యార్థులకు వస్త్రభోకరణ చేస్తాను, ప్రముఖ నటుడు మాడా వెంకటేశ్వర గారి చేత మాకు సన్మానం జరిగింది, మాకు వస్త్రభోకరణ జరిగిందని వాళ్ళు సంతోషిస్తారు సంతోషించాలని మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాను తప్ప మీకు చేసే సన్మానం నథింగ్ సార్ అని చెప్పేసరికి ఆయన అసలు హ్యాపీ అయిపోయి, మీరు ఆఫ్టర్ ఆల్ టైలర్ అనకండి కోటేశ్వరరావు గారు, మీ కార్యక్రమానికి నేను ఖచ్చితంగా వస్తాను, ఏ సాకు చెప్పట్లేదు వస్తాను. వచ్చాడండి 14 నవంబర్ కార్యక్రమం. ఆ కార్యక్రమం వాతావరణం అంతా చూశాడు. ఏంటి వీటి సంగతి ఏంటి అని అడిగాడు. లేదండి పాపం వీడు కార్యక్రమానికి 4,000 5,000 అయితే 2,000 రూపాయలు అప్పు తెచ్చి చేస్తాడు కార్యక్రమం అని చెప్పి చెప్పారు. ఆ రోజు లాడ్జికి వచ్చిన తర్వాత ఆయనకి అమౌంట్ ఇవ్వబోయాను 1,500 అనమాట రాను పోచాను. నాకొద్దు, అక్కడ వాతావరణం అంతా చూశాను, నీ పరిస్థితి గురించి నేను వివరించాను, నీకు ఇవాళ నుంచి నేను చేసే ప్రతి కార్యక్రమంలో నేను చేసే ప్రతి సీరియల్లో నువ్వు ఉంటావు, నీ చేత చేపిస్తా, నువ్వు నాకు అందుబాటులో ఉండాలి, కాబట్టి నువ్వు అందుబాటులో ఉండాలంటే మరి నీకు సెలవు ఉండాలి అని. అప్పుడు 14 తారీఖు జరిగింది, 15 తారీఖు జరిగింది, 16 తారీఖు ఆయనకి ఇవ్వడానికి అట్టి పెట్టిన 1,500 ఇంకొక 200 కలిపి 1,700 పెట్టి నోకియో గ్రీన్ సెల్ కొనుక్కున్నాను నేను. ఫస్ట్ సెల్ కొని ముందు ఆయనకే ఫోన్ చేశాను, గురుగారు మీరు ఛార్జీలకు తీసుకున్న డబ్బులు కానండి ఏదన్నా ఉండి ఫోన్ కొనుక్కున్నానండి మీకు అందుబాటులో ఉంటానని. అప్పుడు అళహరి చేత ఒక అళహరి డైరెక్షన్లో ఒక చిన్న క్యారెక్టర్ చేయించాడు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలోనే ఒక పెద్ద సభ జరిగింది, ప్రముఖుల్ని సన్మానించారు. ఆ కార్యక్రమానికి వివి వినాయక్ గారు రావాలి, అయితే ఆ రోజు వివి వినాయక్ గారు రాలా, వాళ్ళ నాన్నగారు వచ్చారు, వాళ్ళ నాన్నగారికి సన్మానించి షీల్డ్ ఇచ్చారు. సరే మచిలీపట్నం నుంచి కోటేశ్వరరావు గారిని పిలిపించాను కదా అని చెప్పేసి ఆయన ఏం చేశారంటే కోటేశ్వరరావు గారికి కూడా షీల్డ్ ఇచ్చి సన్మానం చేయండి అని చెప్పేసి ఆ నాటక అది ఆ సంస్థ అధినేత చెప్తే ఆయన నాకు షీల్డ్ ఇచ్చారు. వివి వినాయక్ గారికి ఇవ్వాల్సింది షీల్డ్ నాకు ఇచ్చారు, వివి వినాయక్ గారి ఫోటోతో సహా పైన ఉందది సాయిబాబా చూడండి ఇక్కడ వివి వినాయక్ గారిది, అది వాటికి అట్లా గుర్తుగా అట్లా ఉండిపోయింది. తర్వాత అప్పుడు కరెక్ట్గా డిసెంబర్ 29 ఫోన్ చేశారు సార్ నాకు కోటేశ్వరరావు గారు, ఉదయభాస్కర్ గారు భాగవతం అనే సీరియల్ స్టార్ట్ చేస్తున్నారు జెమినీకి, నేను చెప్తాను మీకు క్యారెక్టర్ పడుద్ది కానీ మిమ్మల్ని చూసి ఇంకో మంచి క్యారెక్టర్ పట్టడానికి అవకాశం ఉంటుంది మీరు రండి అంటే నేను డిసెంబర్ 30 బయలుదేరి హైదరాబాద్ వచ్చాను. ఆ రాత్రి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం మోతీనగర్లో ఒక ఇది ఉంది కమ్యూనిటీ హాల్, అక్కడ ఆడిషన్ పెట్టారు, వెళ్ళాం, ఒక డైలాగ్ చెప్పాను, అయిపోయింది, వచ్చేసాం. దక్షుడు క్యారెక్టర్ ఇస్తాం మనకి, కోటేశ్వరరావు గారు దక్షుడు క్యారెక్టర్ ఇద్దామని చెప్పన్నారు, ఇదే ఉదయ భాస్కర్ గారు అనమాట, దక్షుడు క్యారెక్టర్ ఇద్దాం. ఓకే దక్షుడు క్యారెక్టర్ 2 రోజులు 3 రోజులు అనుకున్నారు, వచ్చేసాం. వచ్చేసిన తర్వాత శుక్రాచార్యుడి క్యారెక్టర్కి ఎవరో ఒక ఆర్టిస్ట్ని అనుకున్నారు, అతను ఏదో మిస్ అయ్యాడు ఎందుకో, కోడైరెక్టర్ గారు సాయి శ్రీనివాస్ గారు అని చెప్పాను వైజాగ్ ఆయన. సార్ మొన్న మాడా వెంకటేశ్వర గారు తీసుకొచ్చారు కదా కోటేశ్వరరావు గారని బందరాయన, అతను డైలాగ్ అయితే బాగానే చెప్పాడు శుక్రాచార్యుడికి అతను. అవునయ్యా ఓకే అనగానే కెమెరామెన్ శర్మ గారని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఫోన్ చేశాడు, కోటేశ్వరరావు గారు నేను శర్మ గారు, నమస్కారం సార్ చెప్పండి సార్ అన్న, అది మీది శుక్రాచార్యుడి క్యారెక్టరు మీకు జనవరి 21 నుంచి 31 వరకు డేట్లు పెట్టుకున్నాడు. ఒకసారి షాక్, నేను ఆనందం ఆశ్చర్యం అద్భుతం, ఇది ఒకటి కాదు అంత పెద్ద క్యారెక్టర్ వచ్చింది, 2 రోజుల క్యారెక్టర్ అన్నది, ఒకటి షెడ్యూల్లోనే 10 రోజుల క్యారెక్టర్. సరే జనవరి 19 బయలుదేరి వచ్చాను, 20 ఆఫీస్కి వెళ్ళాను, 21 షూటింగు. వెళ్ళిన తర్వాత నేను రామారావు గారు చెప్పాను కదా, ఫస్ట్ షాటే రామారావు గారు దానవీర, ఇది రామకృష్ణ స్టూడియోలో రామారావు గారు కూర్చున్న సీట్లోంచి డైలాగ్ నాది ఫస్ట్ డైలాగ్ అయిపోయింది. లంచ్ బ్రేక్ వచ్చా కూర్చున్నా కళ్ళం నీళ్ళు వచ్చేస్తున్నాయి, రామారావు గారిని పూజించినందుకు ఆయన ఇట్లా ఆశీర్వదించాడా
అనిపించింది నాకు. ఒకసారి ఆ డైలాగ్ ఇప్పుడు చెప్తారా ఈ సందర్భంలో అంత మంచి? అంటే శుక్రాచార్య డైలాగ్ కట్ డైలాగ్ కాబట్టి మీకు ఏ డైలాగ్ చెప్తాను ఏదన్నా ఓ పని చేస్తా, ఏది చెప్తాను ఓ పని చేస్తాను మీకు రామారావు గారిది దానవీర స్వర్గంలో డైలాగ్ చెప్తాను. ఏ డైలాగ్ చెప్పను మీకు, మీకు ఏ డైలాగ్ ఇష్టం నేను చెప్పడం కాదు. జనరల్గా మీకు జనరల్ రామారావు గారిని చెప్తాను. దానవీర స్వర్గంలో ఏ డైలాగ్ అయినా పర్వాలేదు పౌరాణికంగా. లాస్ట్ డైలాగ్ చెప్తా మీకు ఆలోచింపజేసేది. రాయభారి చాలించు నీ దుష్ప్రసంగము, పితామహ గురుదేవ తల్లిదండ్రులారా సభ్య మహాజనులారా నా క్షేమము కోరి పలికిన మీ హితవాక్యములకు కృతజ్ఞుడను. రాయబారి గోకుల విహారి నీ వెంతటి తెలివితేటలతో ప్రసంగించినను నీ అంతరాత్మను నీ పలుకులోని అంతరాత్మను తెలియని అజ్ఞానిని కాను. మా గురుదేవుని సోదరుడవని కుంతి మూలమున మాకు దూరపు చుట్టవమని సకల రాజలాంఛనములతో సమస్త సత్కారములతో ఆహ్వానించక తిరస్కరించి నీకు నీవే రాయభారిగా ప్రకటించుకుంటవి. రాయభారి వచ్చినప్పుడు రారాజు ఆసనము నుండి లేచు ఆచారము కాదు గనక నిన్ను ఉచితరితనే గౌరవించితని. రాయభారి వై వచ్చినవాడు పంపిన వారి మాటలు ప్రకటింపక ఆ పైన మా అభిమతము గ్రహింపక ఎంత ప్రళదనముగా ప్రవర్తించితివి. ఇప్పుడు నేను సంధి కొడంగబడినసు సౌజన్యముతో దాయాదులకు పాలు పంచి ఇచ్చినట్లా లేక నీవు వందిగా వర్ణించిన వారి బలపరాక్రమాలకు బెదరి ఇచ్చినట్లా దూత కృత్యము నిర్వహింపక పాతక కృత్యములకు కడంకితివి. మాలో మాకు కలతలు కల్పించి మా మైత్రి బంధము తెంచుటకు తెగించితివి. ఐదూళ్ళైన ఈయని పర్మ దుర్మార్గుడు రారాజని లోకమునకు చాటనిచ్చితివి. కృష్ణ నీవు కోరిన కోరిక సరి అనిసో నిజమే అనిసో నేను ఈటకు ఈ సువిశాల మహాసామ్రాజ్యంన ఐదూళ్ళు లేకపోవునా? ఇంద్రప్రస్థము వృకప్రస్థము జయంతము వారణవ్రతములతో కలిపి ఇంకొకటి ఇచ్చిన చాలంటివి మాకు లేనివి, మావి కానివి, మేము ఇతరులకు దానమిచ్చినవి. ఆ నగరములను వారికి ఎట్లు కట్టబెట్టగలము? ఇది సాధ్యమా? సంధి పొసక మార్గమా? అదియునుగాక మా పినతండ్రి కుమారులకు భాగమయ్యమంటివి. ఎవరు మా పినతండ్రి? పాండురాజా, యముడా, వాయువా, ఇంద్రుడా, అశ్విని దేవతల శతశృంగ పర్వతమును పుట్టిన కౌంచేయులకు భాగమిచ్చి శృంగభంగం ముందుటకు నేనంత వెర్రివాడననుకుంటేవా? ఒకవేళ భాగమే పంచవలసి వచ్చినను ఈ గంగాతనుడు పాలు వదులుకొను మా పితామహులైన పాచిక సోమదత్తులకు భాగం లేదందువా? అందందు వచ్చిన అర్ధార్థ భాగములో ధృతరాష్ట్ర పాండురాజులు ఇరువురు భాగస్వాములు కదా. ఆ పైన మేము నూరుగురుము వారైదుగురు 105 కదా. ఎందరము వంతులు వేసుకున్న ఎవరికి ఎంత 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 వచ్చును? అసలు అవిభాగ్య గురుమహాసామ్రాజ్యమును ముక్కలు చక్కలుగా చేయట దేశమునకు శ్రేయస్కరమా? భిన్న భాషలతో భిన్న సంస్కృతులతో భిన్న నాగరికతలతో దేశము చిన్న భిన్నమనిచో ప్రజలకి సౌభాగ్యమా? ప్రజలందరూ ఐక్యమత్యముగా ఒకే కుటుంబముగా ఒకే పాలన కింద క్షేమము కదా. ఆస్తి 13 సంవత్సరముల పరాధీనమైనసో దానిపై శాశ్వతముగా కుదురున్న సత్యము నీ వెరుగవా? అందులకి ఆనాడు జోదమునకు ఆ నియమములు పెట్టితిమి కానీ మతి మాలి కాదు. అయినను జోదానంతరము ద్రౌపది మా తండ్రి గారిని కోరిన కోరికలు 2. మొదటిది ధర్మరాజు దాస్యముక్తి, రెండవది తన 4 భర్తల దాస్యముక్తి. అంతే కానీ ఆనాడు ద్రౌపది తన దాస్యముక్తిని కోరడం లేదు, మా తండ్రి గారు రుయ్యలేదు, కనుక ఆమె ఎప్పటికీ మా దాసియే. వారి నాడు రాజ్యభాగమును కోరినట్లుగా మేము ద్రౌపదిని కోరించు తిరిగామని ఒక అప్పగించగలరా? సిగ్గులేక వారు పంపి ఉండొచ్చును కానీ ఎగ్గులేక నీ అంగీకారి రావచ్చునా? ఇక నీ బెదిరింపులందువా ఆ కౌతిని నిర్విక్ర పరాక్రమ సౌప్యత లేని ప్రచండ దౌర్జండ మండితి లేని అరివీర భయంకరు లేని సంగ్రామమున సమయత్తవడక 5 కొరికిట్లు దేహి దేహి అని దేవునితురా. కృష్ణ ఆ కౌంత్యులకు వాడిసూది మునబొప్పినంత భూమి కూడా అయ్యాను. ఇదియే నా తుది నిర్ణయం, ఇదియే నా తుది నిర్ణయం, ఇదియే నా తుది నిర్ణయం. చాలా బాగా చెప్పారు. అసలు ఇంత పెద్ద డైలాగ్ గుర్తుపెట్టుకోవడం, అది కూడా 2 సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద డైలాగ్ చెప్పడం అంటే మామూలు విషయం కాదు. కానిండు మామూలు దుర్యోధన చెప్తున్నాను మీకు, కానిండు ఈ సుయోధన క్రోధాగ్నికి దూది పొంగలు కాకపోవునా మీ దుర్దుష్టములు? ఈ సుయోధన చక్రవర్తి ఈర్షాభూతములకు ఆహుతులు కాకపోవునా మీ హృదయ పిండములు? ఈ సుయోధన చక్రవర్తి ఈర్షాగ్రహమునకు కబళంబు కాకపోవునా మీ గర్వాంధ కారంబు? ఈ శౌర్యరాశి దుర్వార శౌర్య చండమార్తండ తీక్షాక్రంబులకు పానీయంబులు కాకపోవునా మీ కవస్థ రక్త ప్రవాహంబులు? ఏమి మీ కండ కొవ్వు భవన్ మనోగత దౌర్యాత్మ వారీవాహ విభజన సమర్థ ప్రపంచనము కాదా ఈ క్రూరాన్మణి క్రోధము? బౌద్ధృదయ సంవృత గర్వతో మూలనా చిన్న వజ్రాయుధము కాదా ఈ చక్రవర్తి క్రౌర్యము?
భవచిత్తాటవి సంచర దురూహమత్త మాతంగ వక్ష కవాటవి పాటనా పాట నోదక సింహ కిచోర కరాంచల నకాంచలములు కావా. ఈ కురుముఖిని అద్భుతోపాయ పరంపరలు ఓరి రాజకుల వంశములారా, మిమ్మల్ని ఇంద్రప్రస్థపురంలో నిలువచ్చింది నేను సుయోధనుడు నేనా? మీ కట్టుపుట్టములు సైతం ఊడలాగించి నట్టడుగులు పాలు గావించి చెట్టులు పుట్టలు పట్టెప్పుకున్న నేను రాజరాజు నేనా? మీ సర్వసంపదను హరించి మీ ధర్మదంపును అనప్పుకున్న నేను సార్వభౌముడు నేనా? నిండు సభా మధ్యమున సకల రాజ సమక్షమున బత్నీ సమేతంబుగా మీ మాన మారాడిపోజేయకుడిన భూమండలం ఇంకను నేను సుయోధన చక్రవర్తిని పిలిపించుకుందునే. పాండవాంకుర మారణ హోమమునకై హృదయ కుండమున క్రోధాగ్ని ప్రజ్వరిల్లుచున్నది, నలుదిశల ఆక్రమించుచున్నది. మంత్రపాఠకులు లేరే, ఈ యవమాన సంజరి సంతాపం అనివార్యమై నన్ను నిలిచిన చోటు నిలువ నిలుచట్లేదు. అకట దుర్వార ధుర్వీకర నిర్వంత విశ్వహిని కీలలకైనా తాళియుండు నగ్గున కానీ ఈ దుర్వదకు తాళియుండ దుర్ఘటము. కాలకంఠ పాల నేత్ర కీలి కీల కాలాంబూలకైనా యోచ్యుండ నగురు కానీ ఈ యవారణ దారుణాటోపము దుస్సహము. ప్రళయ సమయ సమద్దండ దండధర దండాతి చండ దండ పాదంపూనకైన సైపునకును కానీ ఈ భీషణాతి భీషణంబు శోషణ ఓర్చుట ఒక దరిద్రుని ఆత్మ సంతృప్తికైనా మితముండును కానీ నా ఈ పరితాపమును మేరకున్నదే. ఏమిటి కర్తవ్యం? కర్తవ్యం కర్తవ్య కర్త విచారణ లేదు, కీర్తపకీర్తులు లేవు, కారణాకారణములు లేవు, బంధుత్వ బంధుత్వములు లేవు, భయము లేదు, భక్తి లేదు. పాండవేయ ప్రకల్పిత నిష్ఠూర పరిభవ త్రిశులోద్ఘటిత కౌరవ వంశవర్ధన కంఠీరమంబు నప్రమర్త వృత్తి నిరాటంబుగా విజృంభించి తీరవలసిందే. పాండవ దుర్మద విభజన విధానము ప్రథమ కర్తవ్యము, పాండవ పట్ట మనిషి దారుణ పరాభవము ద్వితీయ కర్తవ్యము, పాండు భూపాల కూలోను మూలనము అనంతరాచరణీయము అనంతరాచరణీయము పాండు భూపాల కూలోన్మూలము. అద్భుతం అద్భుతం. ఇది మామూలు దుర్యోధనం, అది దానవీర సోర్కన దుర్యోధనం.